अंदर की नमस्कार वृषभ राशि वारी रेल इरव मूड उगा वाली एला उबोदी अंटे जनरल कैरियर गानी इयर एला उंटुंदनी चाला मंदी आसक्तिगा एदुरु चूस्तू उंटारु कैरियर गानी वाल्लदी बिजनेस गानी हेल्थ गानी रिलेशनशिप गानी अन्नी विषयाल्लो वाल्लकी पॉजिटिव्स एला उंटुंदी वाल्लकी एमन्ना नेगटिव्स उन्नाया नेगटिव पॉइंट्स उन्नाया अंड पॉजिटिव गा वाल्लदी इयर वाल्ले एमन्ना गुड न्यू गुड आपर्चुनिटीज गानी अट्लांटिवि एमन्ना एक्सपेक्ट चेस्तारो लेदो चूद्दाम కెరియర్ అయితే న్యూ బిగినింగ్ లాగా ఉంటుందండి మీకు ఇయర్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఆల్రెడీ కెరియర్ పరంగా మీరు చాలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది ఇందులో క్లియర్ గా అంటే కెరియర్ లో డెవలప్ అవ్వకపోవడం ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడము మీకు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా కూడా జాబ్ రాకపోవడము ఇలాంటివన్నీ ఇష్యూస్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడి నుంచి ఏంటంటే మీరు ఎక్కువ అంటే పాస్ట్ అంతా మర్చిపోయి కొత్తగా మీ లైఫ్ స్టార్ట్ చేసినట్టుగా న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్ లో అనేది మొదలవుతుందని స్పష్టంగా తెలుస్తుంది న్యూ బిగినింగ్ అంటే మీరు కెరీర్ లో అంటే ఇప్పుడున్న జాబ్ లో కంటే ఇంకా మంచి జాబ్ రావడం ఆ జాబ్ లో సటిస్ఫాక్షన్ లేని వాళ్ళకి ఇంకా కొంచెం వేరే జాబ్ కేల్తే మంచి ఆపర్చునిటీస్ వస్తే ఇంకా గ్రోత్ కూడా బాగుంటుంది అన్న ఆలోచనలో ఉంటారు సో మీరు జాబ్ గనక ట్రై చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి కొత్త జాబ్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అండ్ ఏంటంటే ప్రతి విషయంలో మీ మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది ప్రతి లైక్ కెరీర్ లో కానీ జాబ్ కానీ మీకు ఎప్పటి నుంచో మీరు ఏదైనా ప్రమోషన్ కానీ అలా ట్రై చేస్తుంటే ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ బిజినెస్ వచ్చేట బిజినెస్ అయితే ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ అంటే మీకు ఆల్మోస్ట్ మీరు బిజినెస్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా ఇయర్ అయితే బిజినెస్ పరంగా మీకు ఆల్మోస్ట్ 90% మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా అందులో మీకు సక్సెస్ వస్తుంది గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది మీకు ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఎక్సలెంట్ గ్రోత్ అని చెప్పొచ్చు మీరు ఆల్రెడీ ఏదైనా బిజినెస్ కానీ లాస్ అయి ఉంటే ఆ లాసెస్ నుంచి కూడా మీరు బయటపడతారు ఫైనాన్షియల్ గా మీకు సపోర్ట్ వస్తుంది బాగా బిజినెస్ పరంగా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు అండ్ మీరు ఏదైనా పార్ట్నర్షిప్ గానీ అలా ట్రై చేస్తే అందులో కూడా మీకు సక్సెస్ ఉంటుందని చెప్పొచ్చు బిజినెస్ పరంగా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది నెక్స్ట్ హెల్త్ విషయానికి వస్తే హెల్త్ పరంగా అయితే మీకు ఇక్కడి నుంచి 90% ఇష్యూస్ రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది ఇయర్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప పెద్ద ఇష్యూస్ అయితే మీరేం ఫేస్ చేయరు ఒకవేళ మీరు ఒక 2-3 అంటే లైక్ 6 మంత్స్ బ్యాక్ కానీ ఏదైనా హెల్త్ పరంగా మీరు ఏదైనా ఇష్యూ కానీ ఏదైనా ఫేస్ చేసుంటే అది కూడా మీకు ఇప్పుడు తగ్గిపోతుంది దాని ఎఫెక్ట్ కూడా మీకు ఇప్పుడు ఉండదన్నమాట వెళ్లే కొద్దీ మీకు హెల్త్ పరంగా అంత పాజిటివ్ గా ఉంటుంది ఈ ఇయర్ అయితే మీకు చాలా పాజిటివ్ స్టార్టింగ్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట నెక్స్ట్ రిలేషన్షిప్ కి వచ్చేటప్పటికి వరల్డ్ కార్డ్ అంటే ఆల్మోస్ట్ రిలేషన్ లో మీరు చాలా హ్యాపీ మీరు ఇప్పుడున్న రిలేషన్షిప్ లో మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ఈ రిలేషన్షిప్ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళ అంటే లైక్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ మ్యారేజ్ ఛాన్సెస్ కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి ఒకవేళ మీ పేరెంట్స్ కానీ ఎప్పటి నుంచో మీ మ్యారేజ్ కి గనక ఒప్పుకోకుండా ఉండడం అలాంటివి ఏమన్నా ఉన్నా సో ఆ మ్యారేజ్ మీకు పాజిటివ్ గా వాళ్ళ నుంచి కూడా మీకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కూడా చెప్పొచ్చు నెక్స్ట్ మ్యారేజ్ ఎడ్యుకేషన్ అయితే మ్యారేజ్ అవ్వని వాళ్ళకైతే మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా బాగా కనిపిస్తున్నాయి అండి ఎలాంటి ఇష్యూస్ కూడా ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు ఈసారి ఈ ఇయర్ మీకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి అండ్ మీకు ఏదైనా పాస్ట్ లో కూడా ఏదైనా అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి
ఏదైనా పాస్ట్ లో ఏమైనా ఇష్యూస్ గానీ అట్లాంటివి ఉంటే ఈ ఇయర్ మీకు మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎలాంటి ఇష్యూస్ గానీ అట్లాంటివి ఎక్కువ కనిపించట్లేదు, బాగుంటుందని చెప్పొచ్చు. అండ్ మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ గానీ అట్లాంటివి తక్కువగా ఉన్నాయి. ఒకవేళ అలా ఉన్నా మీరు మాట్లాడుకుంటే అది సాల్వ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఎక్కువ తర్వాత మీ చిల్డ్రన్ కి ఎడ్యుకేషన్ విషయంలో కూడా చాలా పాజిటివ్ గా ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో ఏదైనా రిజల్ట్స్ కానీ వాటి కోసం ఎదురు, మంచి రిజల్ట్స్ రాలేదు. అండ్ ఈ ఇయర్ వాళ్ళకి రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా పాజిటివ్ గా ఉందండి ఎడ్యుకేషన్ పరంగా. అండ్ మీరు కనుక బాగా థింక్ చేసి ఆలోచించి ఒకవేళ కనుక వేరే స్టేట్స్ కి, వేరే దేశానికి వెళ్ళి ఫారెనర్ స్టడీస్ కి కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ వైజ్ అయితే ఫారెన్ కి వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి అక్కడ మంచి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ అక్కడ కూడా మీకు ఆఫ్టర్ స్టడీస్ కూడా, చదువు అయిపోయిన వాళ్ళకి అక్కడ జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. అండ్ మీకు జాబ్ కూడా అక్కడ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఎస్సీ ఆఫ్ పెంటగల్స్ అంటే ఆల్మోస్ట్ అబ్రాడ్ ఖచ్చితంగా మీకు ఈ ఇయర్ ఎప్పటిని, మీకు ఒక 2-3 ఇయర్స్ నుంచి మీరు ట్రై చేస్తున్నా మీకు సక్సెస్ లేదనుకున్న వాళ్ళకి గుడ్ ఆపర్చునిటీ. ఎస్సీ ఆఫ్ పెంటగల్స్ అంటే మీకు ఆల్మోస్ట్ ఏంటంటే మీకు ఆపర్చునిటీస్ అనేది మీకు స్టార్ట్ అవుతాయి. ఆపర్చునిటీస్ ద్వారా మీరు ఖచ్చితంగా 99% అబ్రాడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. అక్కడ కూడా మీకు చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి, మీకు జాబ్ పరంగా అక్కడ జాబ్ సెటిల్మెంట్ కానీ అండ్ మీ మనీ పరంగా. సో మనీ ఎక్కువ రావట్లేదు అనుకుంటే వాళ్ళకి కూడా మనీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ కొత్త జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఎప్పటి నుంచో అంటే జాబ్ చేంజ్ అవ్వాలి, అక్కడ జాబ్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా మంచి ఛాన్సెస్ ఉంటుంది. సో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా పాజిటివ్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. వీళ్ళకైతే ఆల్మోస్ట్ వృషభ రాశి వాళ్ళకి ప్రతి దాంట్లో ఇయర్ వాళ్ళు సక్సెస్ చూస్తారు. కెరియర్ లో ఉంది, బిజినెస్ లో ఉంది, హెల్త్ పరంగా, రిలేషన్షిప్, మ్యారేజ్ కానీ, అబ్రాడ్ వెళ్ళడానికి కానీ అంతా మీకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. అన్ని విషయాలు మీకు పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు. సో వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఇయర్ అన్ని విషయాల్లో ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ మీరు ప్రతి దాంట్లో మీరు సక్సెస్ కూడా మీరు చూస్తారు.